రథం మీద పైన ఉంటాడు జెండాపై కపిరాజు హనుమంతుడు పైన మూర్తి ఆకారం శిల్పం విశ్వకర్మ చేత మాయాభిజిత భూతాలు ఈ ధ్వజంలో ఉంటాయి ఎప్పుడు క్షతం కాని అమోఘమైన అద్భుతమైన గాంధీవమనే గండీ అనే మడుగులో ఉంచుతాట వరుణుడు ఎప్పుడు ఈ ధనస్సును అందుకని దీని పేరు గాంధీవమన్నారు దేవతలు ఇచ్చారు గనక దాన్ని దేవదత్తం అన్నారు శంఖాన్ని శ్రీకృష్ణ భగవానుడికి వెయ్యి అంచులు కలిగిన వజ్రనాభమైన వేస్తే శత్రువును సంహరించి మళ్ళీ చేతికొస్తుంది అట్లాంటి ఆటోమేటిక్ శక్తి ఉన్న సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు కాండవారణ్యాన్ని అగ్నిహోత్రుడు స్వేచ్ఛగా దహనం చేశాడు ఇంద్రుడు వచ్చాడు వరుణుడు వచ్చాడు యముడు వచ్చాడు వారు వచ్చారు వీరు వచ్చారు ఎవరు వస్తే ఏమైంది అందరినీ గెలిచారు అప్పుడు అశరీర వాక్కు చెప్పింది దేవేంద్ర నువ్వు పోట్లాడదగిన వ్యక్తులు కారు వీరు నరనారాయణులు ఆది ఋషులు భగవద్రూపులు వెళ్ళిపోవయ్యా వెనక్కి వాళ్ళతో స్నేహం చేసుకోమన్నారు వెళ్ళిపోయినారు పుష్పవర్షాలు కురిసినాయి దానిలో తక్షకు లేడు ఆ టైములో కురుక్షేత్రంలో ఉన్నాడప్పుడు వాడి భార్య కొడుకు ఉన్నారు అశ్వసేనుడని వారి పేరు ఆ కొడుకును భార్య పట్టుకొని అవతలికి తీసుకెళ్దాం అనుకుంటూ ఉంటే అర్జునుడు చూచి దాని తలను నరికేశాడు ఉమ్మేసినట్లు ఆ కొడుకును అవతలికి ఎగరవేసింది వాడు వెళ్ళిపోయినాడు వాడి పేరు అశ్వసేనుడు వాడే అర్జునుడి మీద పగబట్టిన నాగాస్త్రం కర్ణుడి దగ్గరికి చేరాడు వెళ్ళి ఇక ఒక్కడున్నాడు వాడి పేరు మయుడనే రాక్షస మహాశిల్పి వాడు కూడా అవతల వెళ్ళబోతుంటే సుదర్శన చక్రం ఎత్తారు స్వామి నరికేయటానికి అగ్ని ప్రార్థించాడు ఆ మయుణ్ణి కృష్ణుడు సుదర్శన చక్రంతో వాడిని ముక్కలు చేసి అగ్నికి పడేయదలిచాడు వాడికి ఆలోచన వచ్చింది అర్జునా శరణు శరణన్నాడు నిన్ను రక్షించాపో నీకు భయం లేదన్నాడు ఆర్తత్రాణ పారీణుడైన అర్జునుడు ఎత్తి ఉదరబోయే చక్రాన్ని కిందికి తీసుకున్నారు స్వామి